ఫైనల్ ఫేజ్ ఫోర్ డిజిట్ స్క్వేర్ చెప్తాను ఫైవ్ డిజిట్ సిక్స్ డిజిట్ అవసరం లేదు కావాలంటే మీరు చేసుకోవచ్చు మీకు నేను డీ డూప్లెక్స్ సిస్టమ్ ఇచ్చాను కాబట్టి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎన్ని డిజిట్స్కైనా డూప్లెక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా నేను ఫోర్ డిజిట్స్ ఫోర్ డిజిట్సే కొంచెం కష్టం మామూలుగా ట్రెడిషనల్గా మీరు ఫోర్ డిజిట్స్ స్క్వేర్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఎంత మేధావైనా ఏదో ఒక తప్పేస్తారు ఆ ప్లస్లు మైనస్లు డెఫినెట్లీ కన్ఫ్యూషను ఇక్కడ మనకి ఏం లేకుండా అసలు దీంట్లో ఇంకా గొప్పతనం ఏంటంటే నేను అంత డీప్గా చెప్పాలో మీకు ఉత్తర ఉత్తర చెప్తాను నేను ఇప్పుడు ఇప్పుడు ఏదో మనం టూ ఏ మైనస్ ఫోర్ బి మైనస్ సిక్స్ అని వేసాం కదా ఏబీసీలు తీసేసి అన్నీ పైన కింద కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఊరికే నంబర్లు మైనస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ వేసుకొని అట్లా కింద నంబర్లు వేసుకొని మీరు మామూలుగా మనం క్రిస్ క్రాస్ మెథడ్ చేస్తే వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఎక్స్ ఫోర్ ఎక్స్ క్యూబ్ అనేది ఇన్స ఇన్సర్ట్ చేసుకోవచ్చు సరే అవన్నీ నేను మీకు నేను డ్యూ కోర్స్ ఒక్కొక్కటి చెప్తాను అంత అంటే ఒకటేసారి కష్టమయ్యి సరే ఇప్పుడు లేటెస్ట్ గో ఫర్ ఫోర్ డిజిటల్ స్క్వేర్స్ ఫోర్ టర్మ్స్ ఫోర్ టర్మ్స్ని ఎలా చేయాలి నవ్వు ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి హోల్ స్క్వేర్ అనుకున్నాం ఇప్పుడు దీంట్లో ఏ మీకు ప్లస్లు మైనస్లు అన్నీ వచ్చినాయి చూసుకోండి టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి ప్లస్ దీనికి డూప్లెక్స్లో ఫస్ట్ లాభం రాస్తాను డూప్లెక్స్ ఆఫ్ టూ ఏ తర్వాత డూప్లెక్స్ ఆఫ్ టూ ఏ మైనస్ త్రీ బి తర్వాత డూప్లెక్స్ ఆఫ్ టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి తర్వాత డూప్లెక్స్ ఆఫ్ టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి వరుసగా ఇటు రేజ్ అవుతాయి తర్వాత ఒకటి తగ్గించుకుంటారా అండి డూప్లెక్స్ ఆఫ్ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫోర్ డి తర్వాత ఇంకోటి తగ్గించండి డూప్లెక్స్ ఆఫ్ మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి మళ్ళీ ఇంకోటి తగ్గించండి డూప్లెక్స్ ఆఫ్ ఫైవ్ డి అవి ఫస్ట్ కాబట్టి రాస్తున్నాం రాయకుండా ఏ చేస్తే మనకు డైరెక్టే ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది అండి విచిత్రమా కాదా మనకు తెలుసు కదా టూ ఏ అంటే ఫోర్ ఏ స్క్వేర్ రాస్తాం ఈ టూ ఏ త్రీ బి అంటే మూడు రోడ్లు ఆరు మైనస్ ట్వల్వ్ ఏబి అని రాస్తాం అట్లా రాసుకుంటా పోతే వచ్చేస్తుంది లేదంటే సరే అందరూ అంత స్ట్రిక్ట్గా ఉండరుగా ఫాలో కాలేరు కదా నేను ముందు డూప్లెక్స్లు రాసి తర్వాత మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి డూప్లెక్స్లు మీరే రాసుకోవచ్చు ఫస్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏ ఓకే నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏ మైనస్ త్రీ వి అట్ట రేజ్ అవుతా పోది నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ టూ ఏ మైనస్ త్రీ వి మైనస్ సి మూడు అనమాట టూ ఏ అయింది ఏ మైనస్ త్రీ బి అయింది టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి నెక్స్ట్ నాలుగోది డూప్లెక్స్ ఆఫ్ టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ ఫోర్సి ప్లస్ ఫైవ్ డి ఓకే ఫస్ట్ టూ ఏ టూ ఏ మైనస్ త్రీ బి టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి తర్వాత ఒక్కొక్కటి తగ్గించుకుంటారా అండి డూప్లెక్స్ ఆఫ్ ఈ టూ ఏ అండి మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఇంకోటి తగ్గించండి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఫైవ్ డి ఓకే ఇది డూప్లెక్స్లు రాసుకుంటే మీరు ఇంక నీట్గా ఇంక ఆన్సర్ ఇంక నెక్స్ట్ ఆన్సర్ రాసినట్టే ఇప్పుడు టూ ఏకి ఎంత ఫోర్ ఏ స్క్వేర్ ఓకే టూ ఏకి ఫోర్ ఏ స్క్వేర్ నెక్స్ట్ టూ ఏ మైనస్ త్రీ వి ఇది మూడు రోజులు ఆరు రోజులు పన్నెండు మైనస్ వస్తుంది టూ ఇంటూ మైనస్ త్రీ అంతా రెండు రోజులు నాలుగు మైనస్ ట్వెల్వ్ ఏబి ఉంది కాబట్టి ఏబి మైనస్ ట్వెల్వ్ ఏబి మూడు రోజులు ఆరు రోజులు పన్నెండు మైనస్ ట్వల్వ్ ఏబి కరెక్టే నెక్స్ట్ మూటికి ఈ మూటికి తీసుకోవాలంటే ఫస్ట్ ఏంది టూ ఏసీ ప్లస్ బీ స్క్వేర్ టూ ఏసీ అంటే రెండు రోజుల నాలుగు నాలుగు నాలుగులో పదహారు పదహారు మైనస్ మైనస్ పెట్టేసేయండి రెండు రోజులు నాలుగు ఇది మైనస్ నాలుగు కదా రెండు రోజులు నాలుగు 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 పదహారు ఏసీ ఇది ఏసీ కదా ఏసీ మైనస్ సిక్స్టీన్ ఏసీ ఓకే నెక్స్ట్ ఇది త్రీ బీ స్క్వేర్ అంటే నైన్ బి స్క్వేర్ ఈ స్టెప్ ఏంటంటే టూ ఏసీ ప్లస్ బీ స్క్వేర్ టూ ఏసీ అంటే ఇది రెండు వేల నాలుగు నాలుగు పదహారు ఏసీ బీ స్క్వేర్ అంటే ఇది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంది ఏబిసిడి అంటే టూ ఏడి ప్లస్ టూ బీసీ అంతే కదా టూ ఏడి అంటే ఎడ్జెస్ రెండు నాలుగు నాలుగు ఐదు ఇరవై ఏడి ప్లస్ ట్వంటీ ఏడీ జాగ్రత్తగా చూడండి ప్లస్ ట్వంటీ నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు ఇరవై నెక్స్ట్ టూ బీసీ అంటే టూ ఇంటూ మైనస్ త్రీ ఇంటూ మైనస్ ఫోర్ మూడు రోజులు ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇది మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది కాబట్టి ఇది నాలుగు మూడు పన్నెండు రోజులు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బీసీ నాలుగు అయిపోయిందా తర్వాత ఈ మూటికి ఈ మూటికి అంటే మళ్ళీ టూ ఏడి టూ ఏబి ప్లస్ఈ స్క్వేర్ టూ ఏబి అంటే మూడు రోజులు ఆరు ఆరు ఐదులు ముప్పై మూడు రోడ్లు ఆరు ఆరు ఐదులు ముప్పై మైనస్ మైనస్ ముప్పై ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ ప్లస్ మైనస్ అవుద్ది రెండు మూడు ఆరు ఆరు ఐదులు ముప్పై ఏంది బీడీ ముప్పై బీడి నెక్స్ట్ ఏంది మిడిల్ స్క్వేర్ ఫోర్ సి అంటే సిక్స్టీన్ సి స్క్వేర్ మనకు తెలిసిందే అంతే కదా టూ ఏ టూ ఏ ఇప్పుడు ఏబీసీ అనుకుంటే టూ ఏసీ ప్లస్ బీసీ టూ ఏసీ అంటే టూ ఇంటూ సిక్స్ సిక్స్ ఫైవ్ థర్టీ బీసీ ఉంటే ఫదార్ స్క్వేరు ఇది అయిపోయిందా నెక్స్ట్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి అంటే నాలుగు రోజులు ఎనిమిది ఎనిమిది ఐదు నలభై చూడండి నాలుగు రోజులు ఎనిమిది ఎనిమిది ఐదు నలభై నలభై అంటే మైనస్ నలభై నాలుగు రోజులు ఎనిమిది ఎనిమిది ఐదు నలభై మైనస్ నలభై సిడి నలభై మైనస్ నలభై సిడీ ప్లస్ ఫైనల్గా ట్వంటీ ఫైవ్ డి స్క్వేర్ ఫైవ్ డి స్క్వేర్ అంటే ఇది ఈ ఒక్క ప్రాబ్లమే జాగ్రత్తగా మళ్ళీ చెప్తాను చూడండి టూ ఏ మైనస్ టూ టూబీ మైనస్ ఫోర్ సి దీని ఆన్సర్ ఎంత అంటే ఆన్సర్ కూడా ముందు అడ్జస్ట్ చేసి రాసుకుందాం ఫోర్ ఏ స్క్వేర్ నేను చిన్నగా రాస్తుంటాను మీరు అందరూ అడ్జస్ట్ చూసుకోండి ప్లస్ నైన్ బి స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ సి స్క్వేర్ ఫోర్ ఏ స్క్వేర్ నైన్ బి స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ సి స్క్వేర్ నాలు నాలుగు పదహారు సి స్క్వేర్ అనమాట సిక్స్టీన్ సి స్క్వేర్ ఫోర్ ఏ స్క్వేర్ నైన్ బి స్క్వేర్ సిక్స్టీన్ సి స్క్వేర్ రైట్ ప్లస్ ట్వంటీ ఫైవ్ డి స్క్వేర్ ఏబిసిడి ఇదే ట్వంటీ ఫైవ్ డి స్క్వేర్ ఓకే नैक्स्ट एबी कावला मैनस्वल एबी प्लस ट्वेंटी फोर बीसी ओके ट्वेंटी फोर बीसी मैनस् फारी सीडी इकना मैनस फारटीसीडी मैनस्टी एसी इदो मैनसटी एसी प्लस ट्वेंटी एडी मैनस थर्टी बीडी ఇవి అన్నీ ఇవి బీడీ వరుసలో రాసాం ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ డి స్క్వేర్ తర్వాత ఏబీ బీసీ సిడీ ఏసీ ఏడీ బీడీ ఇట్లా వరుస ఇది ఇది కరెక్ట్ అయిపోయింది కానీ దాన్ని ఈజీ టు పెట్టి రాసాం దీన్ని ఒకసారి నేను తరోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు శుభ్రంగా చూడండి ఇప్పుడు ఇది టూ ఏ ప్లస్ త్రీ బి టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి హోల్ స్క్వేర్ రైట్ ఇక్కడికి వస్తే ఏ ఇది డూప్లెక్స్ ఆఫ్ టూఏ నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ టూ ఏ మైనస్ త్రీ బి నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ మైనస్ టూ ఏ టూ ఏ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి నాలుగు అయిపోయింది తర్వాత ఒకటి ఒక్కొక్కటి తగ్గి ఇప్పుడు దీన్ని తగ్గించేయండి డూప్లెక్స్ ఆఫ్ మైనస్ త్రీ బి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి మళ్ళీ ఒకటి తగ్గించండి అంటే ఈ త్రీ బిని తగ్గించేయండి మైనస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ డి మళ్ళీ ఈ ఫోర్ సిని తగ్గించండి ఫైవ్ డి ఫైవ్ డి రైట్ దీనికి డూప్లెక్స్లు ఎట్లా ఇంక శుభ్రంగా టూ ఏకి ఫోర్ ఇయర్ స్క్వైరు ఇంక తిరుగులేదు టూ ఏ ఫోర్ ఇయర్ స్క్వైరు దీనికి టూ ఏబి ఏబికి టూ ఏబి కదా రెండు రెండు నాలుగు నాలుగు మైనస్ మూడు మైనస్ పన్నెండు ఏబి ఓకే దీనికి ఇది దీనికి టూ ఏసీ ప్లస్ బీ స్క్వేర్ టూ ఏసీ అంటే రెండు రెండు నాలుగు నాలుగు మైనస్ నాలుగు మైనస్ పదహారు ఏసీ ఇదిగో మైనస్ పదహారు ఏసీ తర్వాత బీ స్క్వేర్ బీ స్క్వేర్ అంటే మైనస్ త్రీ బి హోల్ స్క్వేర్ మైనస్ త్రీ బి ఇది మైనస్ త్రీ బి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి నైన్ బి స్క్వేర్ సో ఇది అయిపోయింది తర్వాత ఆల్ ది ఫోర్ అంటే ఏడి ప్లస్ బీసీ ఇక్కడే ఉన్నాయి ఏడి అంటే రెండు రెండు నాలుగు నాలుగు ప్లస్ ఐదు ఇరవై ఇరవై ఏడి ఇదిగో ఇరవై ఏడి వీటికి ఇది కూడా మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది రెండు మూడు ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు బీసీ ఇది ఇరవై నాలుగు బీసీ ఇది అయిపోయింది ఇంకెక్కడ రండి ఇక్కడ మళ్ళీ మూడు డిజిట్స్ అంటే టూ ఏసీ ప్లస్ బీ స్క్వేర్ టూ ఏసీ అంటే మైనస్ మూడు మైనస్ ఆరు మైనస్ ఆరు ప్లస్ ఐదు మైనస్ ముప్పై బీడీ మైనస్ అంతే కదా మూడు రోజులు ఆరు ఆరు వేల ముప్పై బీడీ ఈ రెండు ఇది ముప్పై బీడీ మైనస్ ముప్పై బీడీ ఇక్కడ మైనస్ ఫోర్ సి మైనస్ ఫోర్ సి అంటే ప్లస్ అవుద్ది ప్లస్ సిక్స్టీన్ సి స్క్వేర్ సిక్స్టీన్ సి స్క్వేర్ ఇది ఓకే తర్వాత ఈ రెంట్కి వద్దాం ఈ రెండుకి టూ ఏబి అంతే కదా సో టూ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ మైనస్ ఫార్టీ సిఇంటూ డి ఇది మైనస్ ఫార్టీ సిడీ అండ్ ఫైనలీ ఫైవ్ డి అంటే ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డి స్క్వేర్ సో దిస్ ఈజ్ ది థింగ్ దీన్ని మనం ఈ వరుసలో ఇట్లా ఏబి సిడీ తర్వాత ఏబి ఏ బీసీ సిడీ ఏసీ ఏడి ఇట్లా రాసుకుంటే మీకు వస్తుంది దిస్ ఈజ్ ద థింగ్ ఇది మీరు ఇంకొకసారి ఎవరన్నా ఉంటే వన్ మినిట్ రాసుకోండి శుభ్రంగా చూసుకోండి పర్ఫెక్ట్ అది దాంట్లో ఏం మిస్టేక్స్ లేవు అంత పర్ఫెక్ట్గా ఉంది అది దాన్ని చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇలా ఇంకా ఏదన్నా చేంజెస్ ఇంకా ఎప్పుడు ఎక్కడన్నా వ్యూలు ఉంటే ఫైవ్ డిజిట్స్ ఏదన్నా కావాలన్నా ఇవన్నీ నేను చెప్తా ఉంటాను మా టీషార్ట్ మీరు చూస్తూ ఉండండి ఇట్ ఈస్ ద ఆన్ గోయింగ్ మీకు ఇటువంటి ఎక్కడ దొరక ఇంకా మళ్ళీ నేను ఆల్జబిరాలో మీకు స్క్వైర్ రూట్స్ చూపిస్తాను డివిజన్స్ చూపిస్తా ఎన్ని కళ్ళు తిరుగుతాయి నేను చెప్పడం అని కాదు నేను నేను కనుక్కున్నది కాదు కదా మన పెద్దోళ్ళు ఎప్పుడో కనుక్కున్నది ఇవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను ఓకే థ్యాంక్ యూ